హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దాత్రి తెలుగు ఛానల్. మనకి శ్రావణ మాసం దగ్గరకు వచ్చేస్తుంది. శ్రావణ మాసం అనగానే గుర్తుకొచ్చేది పూజలు, వ్రతాలు, నోములు. ప్రతి ఒక్క తెలుగింటి ఆడపడుచు ఈ వ్రతాన్ని చేసుకుంటుంది. కాబట్టి మనకి శ్రావణ మాసంలో కావలసినటువంటి బంగారం మరియు వెండి ఆభరణాలను ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి గనక మీకు నచ్చితే షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ వేస్టేజ్ అనేది చాలా తక్కువ. ఇక్కడ చూడండి, పూజా సామాగ్రి అనగానే మనకి గుర్తుకొచ్చేది దీపారాధన కుందులు. మనకి మన బడ్జెట్ని బట్టి బంగారం కావాలి అంటే బంగారం చేయించుకోవచ్చు, అలాగే వెండిలో అయినా చేయించుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి తెలుగింటి ఆడపడుచు తీసుకునేది ఒక రూపు. ఈ లక్ష్మీదేవి రూపులను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని తమ మంగళసూత్రాల్లో ధరిస్తారు. కాబట్టి 1 గ్రాము కానీ 2 గ్రాములు కానీ మనకి తగినంత స్థాయిలో మనం ఒక చిన్న రూపు అనేది తీసుకుంటే చాలా మంచిది. వరలక్ష్మి పూజలో ఇంకా మరి ముఖ్యంగా కొంతమంది లక్ష్మీదేవి కాయిన్స్ పెట్టుకొని కూడా పూజ చేస్తారు. వీటిని పూజ చేసిన తరువాత బీరువాల్లో భద్రపరుచుకుంటారు సంవత్సరం అంతా. అంతేకాకుండా మనకు కావాల్సిన ప్రతి రాగి మరియు ఇత్తడి, వెండి సామాన్లు అన్నీ కూడా ప్రతి ఒక్కటి అమ్మవారికి కొత్తదే తీసుకుంటారు. కాబట్టి మీకెవరికైనా వీటిలో ఈ సామాగ్రి అవసరమైతే ఇక్కడ నేను అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు. అంతేకాకుండా వరలక్ష్మి అమ్మవారి ప్రతిమలను, వివిధ దేవుళ్ళ ప్రతిమలను కూడా ఈ పూజలో పెట్టుకుంటారు. ఇక్కడ లక్ష్మీదేవి ప్రతిమని ఎక్కువగా పెడతారు. అంతేకాకుండా అమ్మవారి దగ్గర కలశము, రాగి పాత్ర, పంచపాత్ర అనేక రకాలుగా ఉంటాయి. వాటిని కూడా మనము మనకి తగినంత పద్ధతిలో రాగి, ఇత్తడి రకరకాల ఉన్న వస్తువులను పెట్టుకుంటాము. ఈ వీడియోలో నేను మీకు కావలసిన ప్రతి ఒక్క పూజ సామాగ్రి అనేది చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక షాప్కి వెళ్ళి ఈ వస్తువులను తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Dame toda la noche, no nos queda mucho tiempo más. No quiero perder lo que queda. Seguimos siempre la pasión y confiamos solo en el amor. Yeah. No quiero perder lo que queda. Y más, ay, ay. A través de la gran oscuridad. Hasta que me convierta en rayos y más, ay, ay. A través de la gran oscuridad y más, ay, convierta en